విజయమంతు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఖైరతాబాద్ బడ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయో తెలుసుకుందాం. విజయ్, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇందాక వెల్డింగ్ వర్క్స్ గురించి చెప్పారు, ఎక్కడ దాకా వచ్చాయి? ఏర్పాట్లు అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి పోలీస్ శాఖ కూడా హై అలర్ట్ అయినారు. నిమజ్జనానికి సంబంధించి ఏదైతే వెల్డింగ్ పనులు కూడా దాదాపు పూర్తయినాయి. సో అర్ధరాత్రి తర్వాత అంటే 2 గంటలకు భారీ గరణాతుని ఏదైతే ఏపీ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారో ఆ టస్కర్ పైన ఎక్కించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒకసారి మనము క్లియర్ గా విజువల్ లో చూడొచ్చు, కర్రల తొలగింపు కూడా దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఈ కర్రల తొలగింపు ప్రక్రియ అనేది చాలా లేట్ అవుతుంది, కానీ ఈసారి చాలా ఫాస్ట్ గా దీన్ని చేయడం జరిగింది. అంటే ఇదే ఇంపార్టెంట్, దీనికి సంబంధించి కర్రల తొలగింపు ప్రక్రియ పూర్తయితే ఆ టస్కర్ అనేది భారీ గరణాతుని దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ వినాయకుణ్ణి ఆ టస్కర్ పైన ఏదైతే లారీ ఉందో దానిపైన ఎక్కివడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మహారతికి సంబంధించి ఈ రోజు నవరాత్రి చివరి దినం అంటే ఆఖరి రోజు కనుక మహారతికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఇప్పుడు ఏదైతే వర్షం కారణంగా ఈ కవర్ కప్పారో ఈ కవర్ను కూడా తొలగించడం జరుగుతుంది. ఒకసారి మనం చూస్తున్నాము మొత్తము ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి ప్రత్యేక రూపకర్త శిల్పి రాజేంద్రను మనతో ఉన్నారు. సో ఒకసారి రాజేంద్రతో మాట్లాడదాము, వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే ఉందో శిల్పి రాజేంద్రను విషయంలో వారు కూడా చాలా కొన్ని రోజుల నుంచి ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారు. సో కొంతమంది వారి సంబంధించిన టీం ఉన్నారు, ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. సో ఎట్లా జరుగుతున్నది నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? మీకు తెలుసు కదా మరి గత సంవత్సరం ఏ రకంగా అయితే నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నాం. నిమజ్జనానికి ఏర్పాటు చేయాలంటే చాలా ఏదైతే వినాయకుని పెట్టడం మందిర రోజులు ఎట్లయితేదో మనం 48 గంటల నుంచి ఈ పని పూర్తి చేసుకుంటేనే అవుతుంది. మరి మీరు చూస్తున్నారు నిన్న నైట్ షెడ్ తీశారు, మరి ఇవాళ కూడా బ్యారికేట్ అన్ని తీశారు. లక్షలాది మంది జనాలు వస్తున్నారు, భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ భక్తులకు మీ V6 ద్వారా తెలియజేస్తున్నాను, మరి భక్తులంతా మీరు దయచేసి ఈ వినాయకుడు 48 అవర్స్ నుంచి ముందు నుంచి వర్క్ చేస్తేనే ఉదయం 7 గంటల నుంచి ఇక్కడికి తీసే అవకాశం ఉంటుంది. మరి శోభాయాత్రలో ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుని ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చాక ఇక్కడికి పూజ చేశాక ఇక్కడ నుంచి మొదలెడతాం. ఈ రోజు మాత్రం 12 గంటలకు కలశం జరిపినాక వినాయకుని ట్రాలీ పైన ఎక్కిస్తాం. 2:30 వరకు వినాయకుడు ఆ ట్రాలీ ఉంది, టస్కర్ STC వాళ్ళు విజయవాడ నుంచి వచ్చింది. దాని కెపాసిటీ దాదాపు 100 టన్నుల కెపాసిటీ ఉంటుంది. మనది మొత్తం అనుకుంటే వినాయకుడితో పాటు 40 టన్నుల కెపాసిటీ ఉంటుంది. ఆ డ్రైవర్ కూడా వచ్చాడు, భాస్కర్ రెడ్డి అని అతను కూడా వచ్చాడు. మరి రూట్ మ్యాప్ చూసుకుంటే సెన్సేషన్, టెలిఫోన్ భవన్, మరి సెక్రటరేట్, నెక్లెస్ రోడ్లో మన 4వ నంబర్ క్రేన్ దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ ఒక్కరోజు ఇబ్బంది పడ్డారు, మీరు రేపు అందరు కూడా వచ్చి భగవంతుని దర్శించుకోవాలి. మరి ఖైరతాబాద్ అంటే ఒక పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో మన ఇండియా వాళ్ళు కాకుండా బయట దేశం వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాం. గణపతి దేవ ఓఆర్జీ డైలీ 5 గంటలకు వాళ్ళ పేరు మీద అర్చన చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే డెకరేషన్ కానీ టస్కర్కు సంబంధించి, అదేవిధంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కొంత ప్రక్రియ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. పోలీస్ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు ఉన్నాయి, ఏ టైం వరకు కరెక్ట్గా నిమజ్జనం చేయాలని చెప్పారు? మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన DCP గారు కూడా వచ్చారు, మన DCP వెంకటేశ్వర గారు వచ్చారు. మేమందరం ఉత్సవ కమిటీ వాళ్ళం కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. మినిట్ టు మినిట్ ఎట్లా ఈ ప్రోగ్రామ్ చేయాలనేది 2 రోజుల ముందే డిసైడ్ చేసాం. అందుకే లాస్ట్ ఇయర్ ఒక రోజు ముందు చేసాము, ఈ రోజు ఈసారి అయితే 48 గంటల ముందు చేయడం జరుగుతుంది. అందుకే మనకు తొందరగా కూడా వినాయకుడు ఈ ఉదయం 7 గంటలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు దగ్గర నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మాకు సాయం చేశారు. దాదాపు 25 లక్షల మంది వచ్చారు, ఒక్కరికి కూడా ఒక్క ఇబ్బంది కాకుండా అందరికీ దర్శనాలు చేసి పంపించాం. ఖైరతాబాద్లో 300 మంది వాలంటీర్లు పనిచేశారు, NCC వాళ్ళు 100 మంది పనిచేశారు, మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ మరి అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మీ మీడియా ద్వారా V6 ద్వారా కూడా ఎంతోమంది భక్తులకు మీరు టీవీలలో చూపించినందుకు ఉత్సవ కమిటీ తరఫున V6 వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది సౌజన్య మనం చూస్తున్నాము. కమిటీ సభ్యులు చెప్తుంది ఏంటంటే 48 గంటల నుంచి మొదటిసారిగా నిమజ్జనానికి సంబంధించిన పనులు ఇన్నేళ్ల చరిత్రలో జరుగుతున్నాయి. ఎప్పుడు చూసినా 1 డే బిఫోర్ జరిగేది, నిన్న మధ్యాహ్నం నుంచి నిమజ్జనానికి సంబంధించిన వర్క్ జరిగింది, ఈరోజు సాయంత్రం నుంచి మొత్తం భక్తులను ఆపివేశారు, భక్తులకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లు అన్ని తొలగించడం
జరిగింది సో ఇప్పుడు చివరిగా 9 గంటలకు భారీ గణనాథునికి ప్రతి రోజు ఇచ్చేటువంటి మహా ఆరతి కార్యక్రమాన్ని ఇవ్వనున్నారు నవరాత్రి సందర్భంగా ఆఖరి రోజు పెద్ద ఎత్తున అంటే కేవలం ఉత్సవ కమిటీ సభ్యులను వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పూజారులు అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు మాత్రమే ఉన్నారు సో మహా ఆరతి కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఫాస్ట్ గా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయనున్నారు మొత్తం మీద ఉదయం 6 నుంచి 7 గంటల లోపు శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉంటుంది శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత వెంటనే మళ్ళా మధ్యాహ్నం వరకు నిమజ్జనమయ్యేటట్టు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మధ్యాహ్నం 2 గంటల లోపు భారీ గణనాథుని యొక్క నిమజ్జనం పూర్తయ్యేలా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు సో ఓవరాల్ గానైతే ఖైరతాబాద్ వినాయకుని అందరూ ఎదురు చూస్తున్నారు అంటే నవరాత్రి మొదలుకొని నిమజ్జనం వరకు ప్రతి ఒక్క భక్తులు ప్రజలు ఎదురు చూసే విధంగా ఏదైతే ఉంటుందో భారీ గణనాథుని యొక్క శోభాయాత్ర అయితే రేపు ఉదయం సాగనుంది 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు ఎన్టీఆర్ పార్క్ లో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 దగ్గర భారీ గణనాథుడు నిమజ్జనం కానున్నాడు సౌజన్య రైట్ విజయ్ థాంక్యూ